హైడ్రేటెడ్ సాల్ట్స్ ఆర్ద్ర లవణాలు. లవణాల యొక్క స్ఫటికాకృతిలో నిర్దిష్ట సంఖ్యలో నీటి అణువులు ఉంటే వాటిని ఆర్ద్ర లవణాలు అని అంటారు. ఉదాహరణకు కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ CuSO4 5H2O 5 నీటి అణువులను కలిగి ఉంటుంది. ఒక లవణం యొక్క ఫార్ములా యూనిట్లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటిక జలం అంటాం. ఆర్ద్ర కాపర్ సల్ఫేట్లోని స్ఫటిక జలాన్ని తొలగించే ఒక కృత్యాన్ని ఇప్పుడు చూద్దాం. కృత్యానికి కావలసిన పదార్థాలు: కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు, పొడి పరీక్షణాలిక, పరీక్షణాలికను పట్టుకుని సాధనం, సారాయి దీపం లేదా బున్సెన్ బర్నర్, నీరు మరియు అగ్గిపెట్టే. ముందుగా ఒక పరీక్షణాలికను తీసుకొని దానికి పరీక్షణాలికను పట్టుకునే సాధనాన్ని బిగించాలి. అందులోకి కొద్దిగా కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను తీసుకోవాలి. ఈ కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను సారాయి దీపం వెలిగించి దాని మంటపై జాగ్రత్తగా వేడి చేయాలి. ఇలా వేడి చేస్తున్నప్పుడు మనం కాపర్ సల్ఫేట్ స్ఫటికాల యొక్క రంగును గమనిస్తూ ఉండాలి. వీడియోలో చూడండి, కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు రంగును కోల్పోయినట్టుగా అనిపిస్తుంది కదా. కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు నీటి ఆవిరి కోల్పోతున్నట్టుగా మనం ఈ పరీక్షణాలికలో గమనించవచ్చు. కాపర్ సల్ఫేట్లోని నీరు పూర్తిగా పోయిన తర్వాత అది తెల్లని రంగులోకి మారింది. కాపర్ సల్ఫేట్ను వేడి చేసినప్పుడు దానిలోని స్ఫటిక జలం ఆవిరైపోవడం వల్ల అది నీలిరంగును కోల్పోయింది. ఇప్పుడు తెల్లగా మారిన కాపర్ సల్ఫేట్కు 2 నుండి లేదా 3 చుక్కల నీటిని కలపండి. దాని రంగును గమనించండి. కాపర్ సల్ఫేట్ మరలా నీలిరంగులోకి మారింది కదా. తెల్లని లవణానికి నీటిని కలిపినప్పుడు మరల నీలిరంగు స్ఫటికాలు ఏర్పడి ఆర్ద్ర లవణంగా హైడ్రేటెడ్ సాల్ట్గా మారింది. మరికొన్ని ఆర్ద్ర లవణాలు: సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ NA2CO3 10H2O, కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ లేదా జిప్సం CaSO4 2H2O. ప్రయోగపటం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.